అతను జస్ట్ ఓ వార్డ్ కౌన్సిలర్ అయితేనే కార్మిక శాఖ మంత్రి అండదండలు చూసుకొని ఆ కౌన్సిలర్ చెలరేగిపోతున్నాడు కౌన్సిల్ వ్యవహారంపై ఎన్నిసార్లు కంప్లైంట్లు చేసినా పట్టించుకునే వారు లేరు ఇదంతా మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్ తుడుం గణేష్ గురించి తమ వార్డ్ అభివృద్ధికి నోచుకోకపోగా ఏదైనా పని అడిగితే ప్రతి పనికి ఒక రేట్ కడుతూ తమను వేధిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు తుడుం గణేష్ ను తక్షణం బర్తరఫ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కు 4వ వార్డ్ ప్రజలు వినతిపత్రం సమర్పించారు కిష్టాపూర్ కౌన్సిలర్ గణేష్ దందాలన్నీ కార్మిక మంత్రికి తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని కిష్టాపూర్ ప్రజలు మండిపడుతున్నారు నేను పెద్ద మనిషికొచ్చి లైన్లు ఇండ్ల మీద లైన్లు ఉన్నాయంటే తీపియాలివి అని లైన్ నేను చెప్తే ఓడిపోయినోడికి చేస్తే చేస్తావా చేస్తావా నేను చెప్పిస్తే చేస్తావా అని మొత్తం డిస్టర్మెంట్ చేస్తుంది ఆ స్తంభాలు తీసేయరి వాడు చెప్తే చేయొద్దు నేనే చేస్తా ఎవరు చేయొద్దు ఇండ్ల మీద లైన్ లేచి పిల్లలు చేస్తారని చెప్పి పెడుతుంటే ఆయన చెప్పినా చేయొద్దా అని మెడికల్ కేర్ ఎందుకు వచ్చిన లైన్ మెన్ డిస్టర్బ్ చేశాడు నిన్న ఒక ఆడియో రావడం జరిగింది ఆ ఆడియో రికార్డింగ్లో స్పష్టంగా కమిషనర్ను నేను ట్రాన్స్ఫర్ చేయించిన మంత్రి గారి అండదండలతోనని చెప్పడం కూడా జరిగింది మరి అదెంతవరకు నిజం అనేది కూడా దాని మీద కూడా వెంటనే మంత్రి గారు కూడా స్పందించి ఆ నిజ నిరూపణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తుడుం గణేష్ గారి అవినీతి లీలలు అక్కడ ఆయనకు ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో అదే ప్రజలు ఈరోజు మాకు ఈ కౌన్సిలర్ వద్దు అని క్లియర్గా ఒక మెమరాండం మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది